आंध्र प्रदेश రాజకీయాల్లో ఇప్పటికే హీట్ ఎక్కాయి ఇప్పటికి దాదాపుగా 5 విడతల వారీగా వైఎస్ఆర్సీపీ అంటే అభ్యర్థులని వారి యొక్క లిస్టులని అలాగే పార్లమెంట్ ఇన్చార్జులని కూడా విడతల చేయడం అనేది జరిగింది టీడీపీ అలాగే జనసేన పార్టీలు ప్రస్తుతం అయితే పొత్తులో ఉన్నాయి అండ్ పొత్తుల భాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పేసి అన్నారు కాకపోతే భారతీయ జనతా పార్టీ పొత్తుల భాగంగా వెళ్తుందా లేదా అని చెప్పేసి మాత్రం ఇప్పటివరకు అయితే ఎటువంటి ఒక కొలిక్కి చర్చలు కూడా రాలేదు కాకపోతే భారతీయ జనతా పార్టీ తోటి కూడా పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు ఇదే భాగంగా పార్లమెంట్ అభ్యర్థులని ప్రస్తుతం టీడీపీ పార్టీ ఒక అభ్యర్థుల లిస్ట్ ని అయితే విడుదల చేసింది మాక్సిమం వీలే ఉంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికి 25 ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా 9 మంది ఎంపీ క్యాండిడేట్లని అభ్యర్థుల లిస్ట్ ఒకటి విడుదల జరిగింది అందులో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఈ వార్తలు రావడం అనేది జరిగింది సో మొత్తానికి ఎక్కడ ఎవరు ఉన్నారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మరి వారికి అవకాశం ఇస్తున్నారు సో మొత్తానికి శ్రీకాకుళం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు పేరు దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో చూసుకున్నట్లయితే అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో దిలీప్ చక్రవర్తి పేరు బలంగా వినిపిస్తుంది సో మొత్తానికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దిలీప్ చక్రవర్తి అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఎం భరత్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది అలాగే ఏలూరు చూసుకున్నట్లయితే గోపాల్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది అలాగే విజయవాడ చూసుకున్నట్లయితే గతంలో 2 సార్లు గెలవడం అనేది జరిగింది కేసీనేని నాని అయితే అనూహ్యంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఈసారి విజయవాడ నుంచి కేసీనేని నాని వారి యొక్క అంటే సోదరుడే కేసీనేని చిన్నికి ఈసారి అక్కడ అవకాశం ఇస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది సో మొత్తానికి విజయవాడ ఎంపీగా కేసీనేని చిన్నిని అక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది అలాగే నరసరావుపేట చూసుకున్నట్టయితే శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు పేరు ప్రధానంగా వినిపిస్తుంది అనంతపురం చూసుకున్నట్టయితే కల్వ శ్రీనివాసులు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది సో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంకి సంబంధించి కల్వ శ్రీనివాసులు పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది అలాగే హిందూపురం చూసుకున్నట్టయితే హిందూపురం అనేది టీడీపీ పార్టీ కంచుకోట సో హిందూపురం నుంచి అంటే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ గోరెడ్డి మాధవ్ కి అంటే టికెట్ దక్కలేదు సో ఈసారి హిందూపురం నుంచి బీకే పార్థసారథికి అక్కడ టీడీపీ అభ్యర్థిగా నిల్చునే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అండ్ తిరుపతి చూసుకున్నట్టయితే అంగళకుర్తి నిహారికకి స్థానం దక్కే అవకాశం ఉంది సో మొత్తానికి 9 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులని ఖరారు చేసింది శ్రీకాకుళం చూసుకున్నట్టయితే రామ్మోహన్ నాయుడు అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తి విశాఖ ఎం భరత్ ఏలూరు గోపాల్ యాదవ్ విజయవాడ కేసీనేని చిన్ని నరసరావుపేట శ్రీకృష్ణ దేవరాయలు అలాగే అనంతపురం కల్వ శ్రీనివాసులు హిందూపురం బీకే పార్థసారథి తిరుపతి అంగాలకుర్తి నిహారిక సో 9 నియోజకవర్గాలకు ఎంపీ నియోజకవర్గాలకు కేటాయి దాదాపుగా 1000 అభ్యర్థులు ఉంటారని చెప్పేసి అంటున్నారు అలాగే మరి జనసేన పార్టీకి కూడా పొత్తులో భాగంగా స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ చివరి క్షణం వరకు భారతీయ జనతా పార్టీ కనుక పొత్తులు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి కూడా ఎంపీ స్థానాల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా ఈ పేర్లని అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉండొచ్చు ఏ క్షణానైనా వీళ్ళ అభ్యర్థిగా అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పేసి కూడా టీడీపీ పార్టీ వర్గాలు చెప్తున్నారు ఎలాగైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు దాని తోడు జనసేన పార్టీ జత కలవడంతో ఈ పొత్తు బలంగా ఉంటే డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనవచ్చు అని చెప్పేసి అంటున్నారు అలాగే ఇదే సీన్ లో అంటే నిన్న మొన్నటి వరకు మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా ఉండే అనూహ్యంగా షర్మిలని ఏపీసీసీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడంతో అక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా అనేది కూడా రాజకీయ చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర అంటే ఇప్పుడు రుద్రరాజు గారు మొన్నటి వరకు ఉండే
బట్ అంత చర్చ జరగలేదు. ఎప్పుడైతే వైఎస్ షర్మిల ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఇటు టీడీపీ పార్టీని కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీని కూడా వారి తప్పులు ఎదురుస్తున్నారు. అలాగే బీజేపీ తోటి ఇటు టీడీపీ ఇటు వైసీపీ రెండు సంబంధాలు కొనసాగుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకు ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పేసి ఆ నినాదంతో మళ్ళీ ప్రత్యేక హోదా నినాదం షర్మిల తలెత్తడంతో డెఫినెట్ గా ఈసారి ఎంపీ ఎన్నికల వరకు అయితే త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎమ్మెల్యే ఎన్నికలకి డెఫినెట్ గా వైఎస్ షర్మిల ఎఫెక్ట్ ఏమన్నా ఉండొచ్చా ఉండకపోవచ్చా అని చెప్పేసి ఇప్పటికైతే అంత ఉండకపోవచ్చు అనే చెప్పొచ్చు. ఇంకా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూర్చోవడం ప్రత్యేక హోదా గురించి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేసి షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడిని ప్రదర్శిస్తుంది కాబట్టి డెఫినెట్ గా త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో మొత్తానికి టీడీపీ పార్టీ ఈ 9 మంది ఎంపీ క్యాండిడేట్లని డిక్లేర్ చేస్తే డెఫినెట్ గా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.